అందరికీ ప్రైజ్ లా. ఈ యొక్క సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం ధ్యానించుకుందాము. దేవుడు చెప్పినటువంటి మాటలు. యేసు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారు పట్టణంలో బోధించుటకు ప్రకటించుటకు అక్కడ నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను శరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు శిష్యులను పంపాను. రాబోయేవాడు ఈయనేనా అంటే, ఆల్రెడీ యోహాను బాప్తిజం ఇచ్చాడు ఎవరికి, యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చి మరలా రాబోయేవాడు ఈయనేనా కాదా అని శిష్యులు పంపించాడు అడగడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు 2 రాకళ్ళు ఉన్నాయనే సంగతి యోహానుకు తెలుసు. మొదటి రాకడ ఆయన వచ్చినాడు కాబట్టే ఆయనకి, నీ దగ్గర నేను బాప్తిజం పొందవలసింది ఉంటే నీవు నా దగ్గరకు వచ్చావా అని మాట్లాడాడు. అయితే ఇప్పుడేమంటున్నాడంటే, రాబోయేవాడు నీవేనా లేకపోతే మీరు మరొకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడగడానికి శిష్యుల్ని పంపించాడు. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. ఈ విన్నవాటిని కన్నవాటిని ఏదైతే ప్రభు ఇక్కడ కార్యం జరిగిస్తున్నాడో, ఏదైతే వారు విన్నారో వాటిని యోహానుకు తెలియజేయమంటున్నాడు. అదేంటంటే, గురుడి వారు చూపు పొందుచున్నారు, 5వ వచనంలో కురింటి వారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిగులవుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, వేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఈ 5వ అధ్యాయము 2 కోణాల్లో మనకు కనిపిస్తుంది. యోహానుకి ఇక్కడ జరిగినటువంటి విషయాలు తెలియచేస్తున్నాడు. మనము 5వ అధ్యాయంలో మొదటి విషయము మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఒక వ్యక్తి గురుడి వారు చూపు పొందుతున్నారనంటే, 2 కొరింథీ 4:4 ప్రకారము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి ఉన్నాడు. ఉదాహరణకు రక్షణ పొందినటువంటి వారికి, ఆ గుడ్డితనములో ఉన్నటువంటి వారికి దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మాట వినినప్పుడు, దేవుని యందు శుద్ధీకరించబడినప్పుడు వారి కన్నులు తెరవబడుతున్నాయి. ఇది ఆత్మీయమైనటువంటి మాట. కుంటివారు నడుచుచున్నారు. ఏ మార్గంలో నడవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకంలో దేవుని ఎరగనటువంటి వారు ఆత్మీయమైన కుంటివారు. ఈ కుంటివారు ఏ మార్గాన్ని నడవాలో తెలియదు, చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సత్యమైన మార్గమేదో అసత్యమైన మార్గమేదో తెలియని స్థితిలో గుడ్డితనంలో ఉన్నటువంటి వారిని దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన అడుగులో అడుగేసి నడిపిస్తాడు. అది నడుచుచున్నారు ఆయన వెంబడించినటువంటి వారు. కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. ఇది ఆత్మీయమైనటువంటి మాటలు. ఏమిటంటే, కుష్ఠరోగం అనేది పాపానికి గుర్తుగా ఉంది. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన శుద్ధీకరించడానికి గుర్తుగా ఉంది. ఆయన శుద్ధీకరించినప్పుడు పరిశుద్ధులుగా చేయబడుతున్నారు. పాపంలో ఉన్నటువంటి వారికి పాపాన్ని క్షమించి శుద్ధులుగా చేయడం జరుగుతుంది. తర్వాత చెవిటి వారు వినుచున్నారు. గుడ్డితనములో ఉండి ఎటు వెళ్లాలో తెలియని కుంటితనములో ఉన్నటువంటి వారు, పాపములో కుష్ఠరోగం లాంటి పాపములో ఉన్నటువంటి వారు చెవులున్నాయి కానీ వినలేకున్నారు. వినలేని స్థితిలో ఉన్నారు. ఏం వింటున్నారంటే, ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డవాటిని వింటున్నారు తప్ప సత్యాన్ని వినలేకున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి పాపక్షమాపణ పొంది వెలిగింపబడి ఆయన మార్గములో నడుస్తాడో, ఆ వ్యక్తి సరైనటువంటిదని వింటాడు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన
విశ్వాసం కలను. కుష్ఠిరోగి అక్కడ కూర్చొనున్నప్పుడు ఏసయ అటు వెళ్ళేటప్పుడు ఆ శబ్దాన్ని విన్నాడు ఆయన. ఏంటి ఇక్కడ గోల జరుగుతుంది, మాకు కొంచెం చెప్పండి అంటే దావీదు కుమారుడు వెళ్తున్నాడు అన్నప్పుడు ఆయన విని విశ్వాసం ఉంచి నజరేయుడైన యేసు మమ్మల్ని కరుణించుము అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట విన్నప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన విశ్వాసము కలుగును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఇది కూడా శారీరకంగా చనిపోయిన వారు లేపబడ్డారు, కానీ దానికి గుర్తు మరణస్థితిలో ఉండి మరణానికి బానిసై ఉండి గురుడితనంలో ఉండి కుంటితనములో ఉండి పాపపు రోగంతో ఉండి సత్యాన్ని వినలేని మందపు చెవులు గల వారమై ఉండి చనిపోయిన స్థితిలో ఉన్న వారికి నిత్య జీవాన్నిచ్చి దేవుడు లేపటం జరుగుతుంది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని. ఇది రెండో కోణం. బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. ఈ సువార్త ప్రకటింపబడుట ద్వారా బీదలైనటువంటి వారు అనేకులు దేవుణ్ణి నమ్ముచున్నారు. ధనవంతులకు దేవుడు అవసరం లేదు, బీదలకు దేవుడు అవసరము, దరిద్రులకి దేవుడు అవసరము, ధనవంతులకు ధనమే దేవుడు. ఇది ఈ ఐదో వచనంలో ఉన్నటువంటి విషయము. పాపక్షమాపణ పొందటం జరుగుతుంది, పాపక్షమాపణ పొందటం జరుగుతుంది, గుడ్డితనం తొలగిపోతుంది, మంచి మార్గంలో నడవడం జరుగుతుంది, పాపులు శుద్ధీకరించబడుతున్నారు, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారు, విశ్వాసం ఉంచి మరణం నుంచి తప్పించుకొని లేపబడే స్థితిలోకి వస్తున్నారు. సువార్త వారు ప్రకటించడానికి ఉపయోగపడుతున్నారు. ఆరో వచనం, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని, ఆయన అభ్యంతరపడకూడదు దేవుని విషయంలో. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి యోహానుకు అదే మాట తెలియజేస్తున్నాడు, నా విషయమై అభ్యంతరపడాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తున్నాడు. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెలున, మరియు ఏమి చూడ వెళ్ళితిరి, సన్నపునార బట్టలను ధరించుకుని మనుషుడినా, ఇదిగో సన్నపునార బట్టలు ధరించుకొని వారు రాజగృహంలో ఉందరు కదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి అనే మాటని తెలియచేస్తున్నాడు. చాలామంది ఇక్కడ యోహాను చేసేటువంటి ఆ గొప్ప కార్యాలను చూసి, ఆయన ప్రకటించేటువంటి ఆ సువార్తను చూసి, లేదంటే ఆయన అడవిలో నివసించి అరుస్తున్న మాటలను చూసి వెళ్తున్నారు. కొంతమంది యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నారు, కానీ వారికి నిజమైనటువంటి మారు మనసు కూడా తెలియదనే విషయం మనకి నూతన నిబంధనలను చూస్తాం. మీరు వెళ్తున్నారు కానీ నిజంగా రక్షింపబడుతున్నారా, పాపక్షమాపణ పొందుతున్నారా అనే విషయాన్ని ప్రభు ఇక్కడ వారితో గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే యోహాను. యోహాను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు అని యేసుక్రీస్తు. ఆయన గొప్పతనాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తు. స్త్రీలు కనిన వారిలో బాప్తిజమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే యేసుప్రభు మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు, యోహాను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ మాట దేవదూత వచ్చి తెలియచేసినప్పుడు, ఆ గర్భంలో ఉన్నప్పుడు యోహాను గంతులు వేస్తాడు. తర్వాత ఆయన తినే ఆహారము అడవి తేనె మిడతలు, ఆయన శరీరం అంతా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. రేపు దేవుని దగ్గర తీర్పులో యోహాను కంటే గొప్పవారు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. బాప్తిచమిచ్చి యోహాను దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. అంటే యోహాను ఎప్పుడైతే సువార్తను ప్రకటించడం ప్రారంభించారో ఎంతోమంది
బలత్కారులు, అన్యాయం చేసేటువంటి వారు, దుర్మార్గులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు, మారు మనసు పొంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవశించుచు వచ్చిరి, ధర్మశాస్త్రమును సహా ప్రవశించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. మలాకి 4:5 ఈ విషయాన్ని తెలియజేశాడు. అదే మత్తయి సువార్త 17:12 కూడా రాబోయే ఏలియా ఇతడే అని తెలియజేశాడు. వినుటకు శవును గలవాడు వినుగాక. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. వినుటకు శవులు గలవాడు వినుడుగాక. మనము దేవుడి దగ్గరకు వచ్చి రక్షింపబడి పాపక్షమాపణ పొందినప్పుడు ఆయన వాక్యాన్ని మనం విని గ్రహించగలగాలి. అది పరిశుద్ధాత్మని నడిపింపు. ఈ తరము వారిని దేనితో పోల్చుదురు? సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లల గ్రోవిలు ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రాలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరి. తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. మీరు సువార్త ప్రకటించినప్పుడు, మీకు ఈ విషయాలు ప్రకటిస్తున్నప్పుడు మీరు గ్రహించలేదు అని తెలియచేస్తున్నాడు. యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యములను పట్టినవాడని అనుచున్నారు. యోహాను ఏమి తినట్లేదు, త్రాగట్లేదు, అంటే అడిగితేనే ఆయన మిడతలు ఆహారంగా తింటున్నాడు కాబట్టి వీడు దయ్యములను పట్టినవాడు అని ఆయన అంటున్నాడు. అయితే మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు, శుంకరులను పాపులకును స్నేహితుడని వారు అనుసున్నారు. ఆయనను జ్ఞానము జ్ఞానమని దాన్ని క్రియను బట్టి తీర్పు పొందెనెను. చూడండి, నరవలేని నాలుక 4 రకాలుగా మాట్లాడద్దు అంటారు. ఎడు తిరిగితేటే మాట్లాడుతుంది. బాగా తినలేదనుకోండి ఈడు పిసినారుడు అంటారు. బాగా తింటున్నారనుకోండి వాడు తిండిపోతాడు అంటారు. ఎడు తిరిగితేటే మాట్లాడచ్చు మనం. మనుషులు మానవుడు ఎడు తిరిగితేటే మాట్లాడతాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి వారికి ఏసయ్య ఎవరిస్తున్నాడు, యోహాన్నే ఎలా అంటున్నారు, నేను తినుచు తాగుచు అందరింటికి పోయి భోజనాన్ని కూర్చొని తింటుంటే నన్ను తిండిపోతాను అంటున్నారు. కాబట్టి ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును అని చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో మొదటి వచనము నుంచి మనం 19వ వచనం వరకు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు, వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారు, యోహానుకున్న డౌట్ క్లియర్ చేశాడు, అక్కడ యోహాను వెంబడిస్తున్నటువంటి వారిని వివరించాడు ఆయన గొప్పతనాన్ని గురించి. తర్వాత ఒక వ్యక్తి ఏ విధంగా పాపక్షమాపణ పొంది వెలిగింపబడి దేవుని యొద్ద నడిపింపబడి, తర్వాత పాపక్షమాపణ పొంది దేవుని యొద్దకు నడిపింపబడి, తర్వాత దేవుని వాక్యాన్ని విని విశ్వాసంతో మరణం నుంచి తప్పింపబడి దేవుని మీద భారం ఉంచి ఏ విధంగా ఉంటున్నాడు అనే విషయాల్ని ఈ యొక్క అధ్యాయంలో తెలియచేయబడింది. దేవుని చిత్తమైతే 20వ వచనం నుంచి ఇంకొక భాగంగా రేపు చదువుకుందాము. ఈ మాటలు దేవుడు దీవించినగాక. ఆమెన్.